కరోనా వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఒక్క సోమవారమే తెలంగాణ మరియు ఆంధ్రాలో మొత్తం 8 మంది చనిపోయారు. దీనిలో ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్కు చెందిన వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దీనితో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలను ఎవరినీ రోడ్డు మీదకి అనుమతించడం లేదు. నగరం మొత్తం ముఖ్యమైన సెంటర్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రజలు చెప్పే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. గవర్నమెంట్ లాక్ డౌన్ దియే తేనా ఆప్ కై కో ఆయే ఇధర్ బాహర్ కై ఓ మేరా ధందా హోయి చే క్యా కర్నా బోల్ కే లియా జీనా హై నా కైసే భీ ఇత్తా దిన్ బంద్ కర్ కే రఖే సే కార్ఖాన్ పాపడ బనాతే మై గుది బనాతే బాప్ గాంధీ హాస్పిటల్ సర్ అదే 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే నిత్యావసర ఖర్చు తీసుకోవాలని గవర్నమెంట్ చెప్పేసి ఈ టైంలో మీరు బయటకు రావడం అంత సేఫ్ పోయినట్టే ఇటుకాడనే ఉన్నాయి. అదే ఈ టైంలో మీరు ఇట్లా సేఫ్కరం కాదు కదా బయటకు రావడం. కోవిడ్-19 ఇది యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇది మన ప్రపంచమే కాదు, దేశం, రాష్ట్రం, జిల్లా, గ్రామం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ కోవిడ్ మహమ్మారి అనేది మనల్ని భయపెట్టిస్తుంది. ఈ కరోనా వ్యాప్తికి ఇప్పటివరకు ఎటువంటి మందు లేదు, దీనికోసం ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. దీనికి చేయవలసిందల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సామాజిక దూరం పాటించాలని చెప్తున్నాయో అది మనం పాటించాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా నవతేజ్ టీవీ ప్రజలకి సామాజిక దూరం ఎందుకు పాటించాలి, దీనివల్ల ఏం జరుగుతుందనే ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ ప్రోగ్రామ్ యూత్ ఫర్ యాంటీ కరప్షన్తో కలిసి ప్రోగ్రామ్ చేస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో మనం సగడేటు తర్వాత లగడికాపూలు మిగతా ప్రాంతాల్లో ఈరోజు చేయడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కువ ప్రభుత్వము లేకపోతే ఎవరో దీన్నో మనం నిర్దేశిస్తున్నారు, మనం వాళ్ళ కోసం మనం ఇళ్లలో ఉండాలనే ఒక ఫీలింగ్ మనలో ఉండకుండా ఈ కరోనా నియంత్రణ అనేది మన చేతుల్లోనే ఉంది. సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండడం అనేది కంప్లీట్ మన చేతుల్లోనే ఉంది. మనది మనం స్వీయ నియంత్రణలో ఉండి మనం సామాజిక దూరం పాటించగలిగితే ఈ కరోనా వ్యాప్తిని మనం నివారించగలుగుతాం. ఇదే విషయాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మనం నవతేజ్ టీవీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ప్రపంచంలోని ఏ దేశంలో చూసినా కరోనా అనేది రోజు చాప కిందని ఇలా వ్యాపిస్తూ ఎన్నో జీవితాలను సర్వనాశనం చేస్తుంది. ఇప్పటి వరకు మన ఇండియాలో కరోనా అంత వ్యాప్తి చెందలేదు. కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి అనుకున్నాం, కానీ హఠాత్తుగా 2 రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతున్నాయి. ఎవరికి వారుగా ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనలు ఎవరికి వారుగా తప్పనిసరిగా పాటిస్తూ ఈ కరోనా బారి నుంచి మనందరం ముందడుగు వేసి ఈ మన దేశం నుంచి తరిమి కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు నవతేజ్ మరి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో సెక్రటరేట్ చౌరాసాలో కరోనా అనే వ్యాధి ఎలా ఉంటుంది, దాని నివారణకు నగర ప్రజలు ఎలాంటి జాగ్రత్తగా ఉండాలనే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. నవతేజ్ టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.